హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈరోజు మార్తాళిలో చిన్న పని ఉండి వెళ్తున్నానండి. ఈరోజు మంగళవారం కాబట్టి ఇక్కడ కేఆర్పురంలో సంత బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు టైము 3 అవుతుంది, 4కి అయితే కాల్ పెట్టడానికి కూడా వీలు లేనంతగా ఉంటుంది. చాలాసార్లు అనుకున్నాను సంత చూపిద్దామని, కానీ నాకు కొంచెం భయం. ఎందుకంటే ఆ సంతలో ఎవరన్నా జనం బీభత్సంగా ఉంటారు కాబట్టి ఆ సంతలో ఫోన్ ఎవరైనా లాక్కోబోతారేమో అని నా భయం. అందువల్ల ఇప్పుడు దాకా ఎప్పుడూ నేను మీకు సంత అనేది చూపించలేదు. ఇప్పుడు పోతే ఊర క్యాజువల్గా చూపిస్తూ పోతాను. మళ్ళీ మేము ఇక్కడ నుంచి కేఆర్పురం నుంచి డైరెక్ట్గా అయితే మార్తాళి వెళ్ళలేము, ఇక్కడ నుంచి బస్సెస్ ఏమి ఉండవు మాకు. అందువల్ల నేను టిన్ ఫ్యాక్టరీ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అవతల రోడ్డు దాటిన తర్వాత ఆపోజిట్గా వెళ్ళిపోవాలి. కాదండి, ఇదిగోటి మా తులసి చెట్టు. నేనైతే ఊరికి వెళ్ళి వచ్చేసరికి మా మనీ ప్లాంట్ చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. చూడండి, చాలా బాగా వచ్చింది మా మనీ ప్లాంట్. ఇదిగోండి, ఇదేమో ఇది ఎల్లో చామంతి అండ్ వైట్ చామంతి మిక్స్డ్ నాటాను. రెండు కలిపి నాటాను. రెండు ఫ్లవర్స్ పూస్తే చాలా అందంగా ఉంటాయని రెండు కలిపి నాటాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది. సరే, ఇంకెళ్దా. ఇది బంగ్లా బంతి. ఇవి అంతే ఎల్లో అండ్ వైట్ కలిపి నాటాను. ఇది కూడా ఇదేమో బంగ్లా బంతి. ఇది కూడా మొగ్గు వచ్చింది ఫ్రెండ్స్. ఫ్లవర్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తా. సరే, వెళ్దాం, లేట్ అవుతుంది నాకు. కొంచెం మా ఇంటికి మార్కెట్ చాలా దగ్గర. నాటి పత్రిక హాకొడి సార్, యావ్దన్నా హాకొడి, కేజీ 60. బస్ కోసం ఇక్కడే ఫ్రెండ్స్ వెయిట్ చేసేది. ఇంకా నేనైతే ఇక్కడికి వస్తే మా టిన్ ఫ్యాక్టరీ వెళ్ళి బస్ ఇక్కడ నుంచి 5 రూపీస్ మాకు టిన్ ఫ్యాక్టరీ. స్టేషన్ ఫ్రెండ్స్, ఇదే టిన్ ఫ్యాక్టరీ. నేను ఆల్రెడీ వచ్చేసాను. స్ట్రైట్గా వెళ్తే నేను వెళ్ళేదారి అంటే మార్తాళి, అక్కడ బస్సెస్ ఉంటాయి. చూడండి, అదిగోండి ఇవే. ఇంక ఇక్కడే బస్సెస్ ఉంటాయి. మనం దిగినమ్మటనే స్టార్టింగ్లోనే బస్సెస్ ఉంటాయి. అక్కడ కనిపించేవన్నీ ఏసీ బస్సులు, అంటే వెళ్ళొచ్చు. నేను ఆధార్ కార్డు ద్వారా కాబట్టి ఆ బస్సులో అలవ్ ఉండదు నాకు. అందువల్ల 3 బస్సులు ఉన్నాయి అక్కడ, ఏసీ బస్సులు. వాటిల్లో ఛార్జీ పెట్టుకుని పోవాలి. వాటి వెనక నార్మల్ బస్సు ఒకటి ఉంది, చూపిస్తాను ఫ్రెండ్. ఇదిగోండి బస్సు, ఇదే 500. దాంట్లో జనాలు చూడండి బీభత్సంగా ఉన్నారు. అసలుకి నిలబడటానికి లాస్ట్ దాకా నిలబడి ఉన్నారు చూడండి ఆ బస్సుకి. దీని వెనకే మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సు ఉంది. అందరూ అది చూడలేదు, అందరు దీంట్లోనే వెళ్ళిపోయారు. అది ఖాళీగా ఉంది ఆ బస్సు. ఇంక నేను దానికి వెళ్తాను. నా పని అయిపోయి నేను రిటర్న్ అయ్యాను. మార్తలిలో పని అయిపోయింది. నేను ఇక్కడ మార్తలు ఎన్నిసార్లు వచ్చినా ఒకటి మటుకు కన్ఫామ్గా తింటానండి. నా ఫేవరెట్ అది ఐస్ క్రీమ్. అది మటుకు మర్చిపోను. ఇప్పుడు అది తినడానికే షాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఐస్ క్రీమ్ కంపల్సరిగా తీసుకున్నాను.
నేను డబుల్ షేడింగ్ ఐస్ క్రీమ్ అడిగాను, అంటే చాక్లెట్ అండ్ వెనీలా రెండు కలిసేసి వస్తాయి, లేదంటే మ్యాంగో ఉందని నేను మ్యాంగో అండ్ వెనీలా తీసుకున్నాను. అది 30 రూపీస్ అది. ఐస్ క్రీమ్ మ్యాంగో మ్యాంగో షేడ్ అండ్ వెనీలా డబుల్ షేడింగ్. సరే అయితే ఇది ఎండకి కరిగిపోతుంది. ఇక్కడ బెంగళూరులో కూల్గా ఉంటుంది అనుకుంటున్నారేమో, ఇక్కడ కూడా ఎండ ఉంది, దీనికి దానికి ఎండకి మెల్ట్ అయిపోతుంది. ఇది తినేసి తర్వాత మీతో మాట్లాడతాను, అంటే తినే చూపించట్లేదు నేను, ఏమనుకోవద్దు. చూడండి మార్తాలి నుంచి వెళ్ళేటప్పుడు చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కనిపిస్తాయి, దాంట్లో ఇదిగోండి ఇది ఒకటి. దీని తర్వాత మిగతాయి కూడా ఇంక వరుసలు ఉంటాయి, కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంటాయి. చాలా అంటే చాలా కనిపించాయి నాకైతే సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇక్కడ నుంచి కొన్ని చూపిస్తాను మేము మీకు. ఇవ్వండి ఇవే, ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీసే. బస్సులు వెళ్ళేటప్పుడు కొంచెం అట్లా చూపిద్దామనిపించి చూపించాను. ఇన్ఫ్యాక్ట్ వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వివచ్చంగా అయిపోయింది. కార్లు బైక్స్ అన్నీ అని చూపు మేర ఉన్నాయి. అసలుకి చూడండి లాస్ట్ దాకా ఉన్నాయి అసలుకి వెహికల్స్, ట్రాఫిక్ జామ్ అయ్యి. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇప్పుడైతే నేను వచ్చేటప్పుడు సంత బాగా ఎక్కువ ఉంది, అందువల్ల నేను వచ్చేటప్పుడు సంతలో కొన్ని వెజిటేబుల్స్ కొన్ని కిరాణా సామాన్ తెచ్చుకున్నాను. ఆ వీడియో పార్ట్ 2 పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, లైక్ చేయండి, షేర్ చేయండి.